ఎన్నికల సమయంలో ఎక్కడా ఘర్షణ జరిగినా పోలింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసినా క్షణాల్లో చేరుకునేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేస్తూ దశల వారీగా భద్రతా విధానంతో హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అదుపు తప్పితే వేగంగా స్పందించేలా సుమారు 30,000 పైగా భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 3 కమిషనరేట్లలో 8,290 పోలింగ్ కేంద్రాలు ఉండగా మే 13న జరిగే పోలింగ్ ను ఆయా కమిషనరేట్ల పరిధుల్లోని పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. పోలింగ్ కేంద్రాల స్థితి బట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మకం, సాధారణ పోలింగ్ కేంద్రాలుగా విభజించి పరిస్థితులకు తగ్గట్లు భద్రత కల్పిస్తారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్, సత్వర స్పందన బృందం, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్, అంచెలంచెల విధానంలో సిబ్బంది ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉండనున్నారు. బందోబస్తులో కేంద్ర బలగాలు పాలు పంచుకుంటాయి. పోలింగ్ ను అడ్డుకునే ప్రయత్నం జరిగినా క్షణాల్లోనే చేరుకునే విధంగా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాలను సెక్టార్లుగా విభజించి పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందికి విధులు అప్పగిస్తారు. వారికి నిర్దేశిత రూట్ మ్యాప్ ఉంటుంది. డీఆర్సీల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించే ఎన్నికల సిబ్బంది ఈ మార్గాల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మేరకు రూట్ మ్యాప్లు దాదాపుగా ఖరారయ్యాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర రాష్ట బలగాలు సంయుక్తంగా విధుల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఒక్కో సమస్యాత్మక కేంద్రంలో ఎస్ఐ ఆధ్వర్యంలో 4 కేంద్ర సాయుధ సిబ్బంది గస్తీలో ఉంటారు. ఒకే చోట ఎక్కువ సమస్యాత్మక కేంద్రాలు ఉంటే 5 చొప్పున ఉంటారు. సాధారణ పోలింగ్ కేంద్రంలో 1 కానిస్టేబుల్ ను విధుల్లో ఉంచనున్నారు. పోలింగ్ కు ముందు, తర్వాత ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 భద్రత ఉంటుంది. పోలీసు భద్రత మధ్య వీటి తరలింపు ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. తొలి అంచెలో పారామిలిటరీ, తర్వాత సాయుధ సిబ్బంది, 3 దశలో సివిల్ పోలీసులు విధుల్లో ఉండనున్నారు.